జిల్లా దర్పల్లి మండలం డిబి తాండా శివారులో మొండిచింతల గ్రామం వద్ద అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న దర్పల్లి సిఐ ప్రసాద్ అతి చక్కింతో సుమారు దర్పల్లి పోలీసులు దర్పల్లి పోలీసుల ప్రాణాలకు తెగించి ఇసుక మాఫియా పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న ఒంటిగంట ప్రాంతంలో జేసీపీ మరియు లారీ టిప్పర్ పట్టుకుని పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని డోజర్లు మరియు రెండు లారీలు స్వాధీనం చేసుకున్నట్లు ఓనర్లపై కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. లారీ దగ్గర జేసీపీ విస్తరించుకున్నాం. దానికి సంబంధించి పర్మిషన్ పేపర్లు అడిగా ఇలాంటి పర్మిషన్ లేదు, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని చేస్తున్నాను. సో అందుకే మేము ఆ లారీని కస్టడీలో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అదేవిధంగా పక్కనే కట్ట పక్కనే ఉన్న గుట్ట దగ్గర మరొక డబ్బు దగ్గర డోజర్తో ట్రాక్టర్ డోజర్తో జేసీపీకి విస్తరించుకుంటే టిప్పర్లోకి విస్తరించుకుంటే దాన్ని కూడా పట్టు పేపర్లు అడిగా ఇలాంటి పేపర్లు లేకుండా అక్రమంగా అంటున్నాను సమాచారంగా దాన్ని కూడా పోలీసులు తీసుకొని రావడం జరిగింది. ఈ రెండు టిప్పర్లు జేసీపీ డోజర్ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మరియు ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద మేము సుమోటో కేసు బుక్ చేసి నాలుగు వెహికల్స్ని కూడా సీజ్ చేసినాం. వాటికి నడుస్తున్న డ్రైవర్స్ని మరియు ఆ వెహికల్స్ ఓనర్స్ మీద కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.